దుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. అమ్మవారిని కృష్ణా నదిలో విహారం కోసం తీసుకువచ్చే సమయంలో పెద్ద అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారికి కొబ్బరికామేఘం ముందు కొట్టాలంటే మే ముందు కొట్టాలని ఆలయ పండితులు పోలీసుల మధ్య వివాదం నెలకొంది. పోలీసులను తోసిరాజని కాయకొట్టి అర్చకులు బయలుదేరగా పోలీసులు అడ్డుకుని అమ్మవారి పల్లకిని నిలిపివేయడంతో వివాదం రాజుకుంది. బెజవాడ దుర్గమ్మ అమ్మవారిని పోలీసులు తమ తోబుట్టుగా భావిస్తారు. తరతరాలుగా ఈ ఆచారం అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలకి ముందు రోజు నగర పోలీసు ఉన్నతాధికారి స్వయంగా వచ్చి అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి పెడతారు. ఆ తర్వాత ఉత్సవాలు ముగిసిన వెంటనే అమ్మవారు, స్వామివారు తెప్పోత్సవానికి వచ్చినప్పుడు తొలి కొబ్బరికాయ కొట్టి వారే స్వయంగా పల్లకి మోసుకుంటూ కృష్ణానదికి తీసుకువస్తారు. ఇది సంప్రదాయానుసారంగా చాలా కాలం నుంచి జరుగుతోంది. ఈ బాధ్యతలన్నీ నిర్వహించేందుకు వన్ టౌన్ పోలీసులకు ప్రత్యేకంగా విధులు అప్పగిస్తారు. ఈ 10 రోజులు వన్ టౌన్లో విధులు కేటాయించబడిన అధికారులు అమ్మవారికి చిత్తశుద్ధితో పూజలు చేస్తూ సాధారణ విధులకు దూరంగా ఉంటారు. అటువంటిది ఈసారి పోలీసుల పాత్ర ఏమీ లేకుండానే అమ్మవారి తెప్పోత్సవానికి ఆలయ అర్చకులు బయలుదేరారు. ఆలయ అధికారులతో కొబ్బరికాయ కొట్టించి బయలుదేరడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటి ఆడపడుచుగా భావించి పోలీసే కంతా అమ్మవారికి సేవలు చేస్తుంటే తమ హక్కులను కాలరాయడానికి అర్చకులు ఎవరంటూ అడ్డం తిరిగారు. దీంతో అమ్మవారి పల్లకి రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ వాగ్వాదంలో ఎవరికి వారు తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అర్చకుల తరపున వేద పాఠశాల పండితులు, విద్యార్థులు రోడ్డుపై కూర్చోవడంతో వివాదం మరింత పెరిగింది. చివరికి దుర్గమ్మ ఆలయ అధికారులు పోలీసు బాసులతో చర్చలు చేయడంతో డీసీపీ అశోక్ కుమార్ వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత దుర్గా మల్లేశ్వర్ల పల్లకి తెప్పోత్సవం కోసం ముందుకు కదిలింది. ఆ తర్వాత అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది.